దేశవ్యాప్తంగా కరోనా ఉగ్ర రూపం దాలుస్తోంది. మరోసారి రికార్డు స్థాయిలో మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 12,08,329 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,15,736 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇక 2 రోజుల క్రితం మొట్టమొదటిసారిగా రోజువారీ కేసులు 100,000 మార్కును దాటాయి. తాజాగా మరోసారి అంతకు మించిన కేసులు నమోదయ్యాయి. నిన్న మరణాల సంఖ్యలో కూడా భారీగా పెరిగింది. ఇక 630 మంది మృతి చెంది ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం 1.28 కోట్ల మందికి పైగా వైరస్ బారిన పడగా 1,66,177 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వేగంగా విస్తరిస్తుండటంతో క్రియాశీల కేసుల్లో పెరుగుదల కనిపిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6.21% మంది వైరస్తో బాధపడుతున్నారు. ఇక కోవిడ్ బారి నుంచి కోలుకున్నట్టు వారి సంఖ్య మెరుగ్గానే ఉంటుంది. ఇక నిన్న ఒక్కరోజే 59,856 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. మొత్తంగా 1,17,92,135 మంది వైరస్ను జయించగా రికవరీ రేటు 92.48% పడిపోయింది.